నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చంద్రబాబు నాయుడు గారి కేసు మీద అయితే సుప్రీంకోర్టు తీర్పును అయితే వెలువరించారు. సో ఈ తీర్పు తర్వాత ఏపీ రాజకీయాల్లో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, అంటే ఏమైనా ట్విస్ట్లు ఉండబోతున్నాయా ఏంటి అనేది చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, మీరు అలా చూసినట్టయితే చంద్రబాబు గారు 17A దానికైతే ద్వంద్వ అంటే ఇద్దరు జడ్జిలు అంటే ఒకరేమో వర్తిస్తుందని ఇంకొకరేమో వర్తించదని చెప్పేసి ఇచ్చారు. సో దీని పరిణామాలు ఏపీ రాజకీయాల మీద పడుతుందా, అంటే మోడీ సర్కారు ఒత్తిడి ఏమైనా చేస్తుందా చంద్రబాబు నాయుడు గారిని మాతో ఏమంటారు అలయన్స్ పెట్టుకోమని, ఎలా చూడాలి సార్ అసలు? మంచి ప్రశ్న మసిరి. ఇప్పుడు యాక్చువల్గా ఇది గత సెప్టెంబర్ నైన్త్ నుంచి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో అప్పటి నుంచి కూడా ఈ కేసు ప్రభావం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చూపించింది, తర్వాత జాతీయ స్థాయిలో కూడా చూపిస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా ఇది 3 నెలల క్రితమే ఈ దీని మీద విచారణ జరిగి తీర్పు రిజర్వ్ చేశారు. ఇవాళ తీర్పు రిజర్వ్లో ఇద్దరు జడ్జిల బెంచ్కి రిఫర్ చేశారు. ఇది అనుకోకుండా ఇద్దరు కూడా పరస్పర విరుద్ధమైనటువంటి తీర్పులు ఇచ్చారు. ఈ తీర్పులు రెండు పరస్పర విరుద్ధంగా ఉన్నప్పుడు అమలు చేయటం కష్టం. ఇద్దరు ఏకీభవించి కనుక ఒకే తీర్పు ఇచ్చుంటే బాగుండేది, ఇబ్బంది లేకపోయేది. ఇప్పుడు ఇది రాజ్యాంగపరంగా న్యాయపరంగా మళ్ళీ అంతకన్నా ఎక్కువ మంది సభ్యులు ఉన్న బెంచ్కి రిఫర్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ గారి దగ్గరికి వెళ్ళింది ఈ కేసు ఇలా పరిస్థితికి వచ్చింది అని. యాక్చువల్గా ఈ రెండు రాష్ట్ర ప్రజలు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూశారు ఈ తీర్పు మీద. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమేశారంటే అసలు తన మీద పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది అసలు అది నిలబడదు, అసలు పెట్టడానికి అవకాశం లేదు, అసలు నాకు రక్షణ ఉంది, నాకే కాదు ఎవరికైనా కూడా ప్రభుత్వ అధికారులకి మా మీద కనుక అలా కేసు బుక్ చేయాలి అంటే ఎవరైతే ఈ మమ్మల్ని నియమిస్తారు, అంటే ముఖ్యమంత్రిని నియమించేది గవర్నర్ గారు, అలాగే ప్రధానమంత్రిని నియమించేది రాష్ట్రపతి పదవి ప్రమాణ స్వీకారం చేయిస్తారు, వాళ్ళ నుంచి తీర్పు అది అనుమతి తీసుకుని తప్ప కేసు పెట్టకూడదు. ఇది గతంలో ఉన్న అవినీతి నిరోధక చట్టానికి 2018లో పార్లమెంటు ఒక ముందు చూపుతో ఒక సవరణ చేసింది, 17A అనే సవరణ. ఇదేంటంటే రాజకీయ నాయకుల మీద కానీ లేకపోతే ఉన్నతాధికారుల మీద కానీ తర్వాత వచ్చే ప్రభుత్వాలు వారి పరిపాలనా కాలంలో తీసుకున్న విధాన నిర్ణయాల మీద కక్ష సాధింపుతో కేసులు పెడితే వాళ్ళు వ్యక్తిగతంగా వీటిని ఎదుర్కోవాల్సి వస్తుంది, వీటి వలన జైల్లోకి వెళ్లాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా ఇబ్బందులు వస్తాయని అటువంటి రక్షణ కల్పిస్తూ 17A అనే ఒక సవరణ చేశారు. ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు ఆ సవరణ చేసిన చట్టం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయలా, గవర్నర్ గారి అనుమతి లేకుండానే అరెస్ట్ చేయటం, ఆయన్ని జైల్లో పెట్టడం, ఏదో 1-2 రోజులు జైల్లో అనుకున్నది అది 52 రోజులు పట్టింది. ఎందుకంటే ఆయన కూడా బెయిల్ తీసుకోవడానికి ఇష్టపడలా. అసలు కేసే నా మీద పెట్టడానికి అవకాశం లేనప్పుడు బెయిల్ తీసుకోవటం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. కాబట్టి ఎప్పటికైనా సరే నా మీద కేసు తీసేయాలి, క్వాష్ పిటిషన్ అంటారు, అంటే నా మీద పెట్టిన అక్రమ కేసుని కొట్టేయమని అడిగాడు ఆయన. అది హైకోర్టులో తిరస్కరిస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది, సుప్రీంకోర్టులో విచారణ జరిగి చాలా దీని మీద రాజ్యాంగపరమైన న్యాయపరమైన లోతైన అంశాలు రెండు పక్షాలు వినిపించినాయి, చాలా ప్రముఖ న్యాయవాదులు వినిపించారు. ఇందులో చాలా లీగల్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయినాయి, మనం అంత లోతుకి వెళ్లాల్సిన అవసరం లేదు. మనకు ఎంతవరకు అంటే ప్రజాప్రతినిధులకి ఇది ఒక రక్షణ కోసం పెట్టారు కాబట్టి దీన్ని గనక ఎక్కడన్నా ఇప్పుడు తొందరపాటు గనక నిర్ణయం చేసి తీర్పు చెబితే రేపు జరగబోయే పరిణామాలకు కూడా ఇది నాంది పలికినట్టు అవుతుంది. ఇది చాలా ఆస్తి తూచి తీసుకోవాల్సిన నిర్ణయం. పార్లమెంటు ఏదైతే ఉద్దేశంతో పెట్టిందో ప్రజాప్రతినిధులకు కానీ ఉన్నతాధికారులకు కానీ వారి పరిపాలనా కాలంలో తీసుకున్న పరిపాలనాపరమైన విధానపరమైన నిర్ణయాలను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపుతో వీళ్ళని జైళ్లలో పెట్టి కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టకూడదని ఏదైతే ఉద్దేశంతో చేసిందో ఆ ఉద్దేశాన్ని కాపాడాల్సిన అవసరం చట్ట సవరణలో ఉంది. మరి దాన్ని కాపాడకుండా గనక ఇప్పుడు గౌరవ న్యాయస్థానాలు కనుక ఏదైనా తీర్పు చెబితే ఇప్పుడు దాని ద్వారా రక్షణ ఏదైతే పార్లమెంట్ ఇవ్వదలుచుకుందో ఆ రక్షణ కోల్పోయే ప్రమాదం ఉంది. రేపు రాబోయే పరిణామాలన్నీ కూడా ఎవరిని ఎట్టా ఈ కేసు కనుక వర్తించదని కనుక జడ్జిమెంట్ వచ్చిందనుకోండి, రేపు ఇదే
దీన్ని అదునుగా ఇప్పుడు సపోజ్ ఇక్కడ తెలంగాణలో నిన్న కాక మొన్న ఎలక్షన్ జరిగింది 1 మంత్ క్రితం. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి దిగిపోయాడు, ఆయన పరిపాలన నిర్ణయాలను అన్నింటినీ కూడా ఎత్తి చూపుతూ కేసులు పెడితే సేమ్ చట్టం ప్రకారం ఇక్కడ కూడా అరెస్ట్ చేయొచ్చు. ఇదే కాదు, దేశంలో ఎక్కడైనా చేయొచ్చు. అందువల్ల ఈ జడ్జిమెంటు గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఆయన 3 సభ్యుల పీఠం అంటే బెంచ్కి రిఫర్ చేస్తారా, లేకపోతే కనుక 5 సభ్యులు ఉండే రాజ్యాంగ ధర్మాసనం ఇక అది టాప్ రాజ్యాంగ ధర్మాసనానికే చేసే అవకాశం ఉందని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే కొన్ని రాజ్యాంగపరమైన అంశాలని ఒక జస్టిస్ లేవనెత్తారు, సున్నితమైనటువంటి అంశాలని. కాబట్టి ఇప్పుడు ఇక్కడ విభేదం వచ్చింది కాబట్టి ఇద్దరు జడ్జీల మధ్యలోనే దీన్ని ఇంకా కొంచెం విస్తృత స్థాయిలో 5 జడ్జీలు కనుక చర్చించి ఈ తీర్పుల్ని ఇక్కడ పెద్ద వాదించడానికి పెద్ద అవకాశాలు ఏమి ఉండవు, జస్ట్ కొంచెమే ఇస్తారు అవకాశం. ఇంకా ఆల్రెడీ ఈ వాదనలన్నీ కూడా రికార్డెడ్గా జడ్జిమెంట్లో రిఫ్లెక్ట్ అయినాయి, ఆ కేసునే వాళ్ళు బెంచ్ మొత్తం స్టడీ చేస్తుంది. 5 ధర్మాసనం అప్పుడు వాళ్ళు కనుక తీర్పిచ్చినప్పుడు 3 కనుక న్యాయమూర్తులు ఏదైతే తీర్పిస్తారో అది ఫైనల్ అవుతుంది, ఇద్దరిచ్చింది నిలబడదు. కాబట్టి నేను అనుకోవటం 5 ధర్మాసనానికి దీన్ని రిఫర్ చేసే అవకాశం అయితే ఉంది. రాజకీయంగా చూస్తే ఏంటంటే ఇప్పుడు రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన నష్టం లేదు, ప్రభుత్వానికి వచ్చి సిఐడికి వచ్చిన నష్టం కూడా ఏం లేదు. వాళ్ళు ఆల్రెడీ ఈ కేసును బుక్ చేశారు, అరెస్ట్ చేశారు, వాళ్ళ కస్టడీలో పెట్టుకున్నారు, కావాల్సిన ఇన్ఫర్మేషన్ అడిగారు, ఈయన ఇచ్చేశారు. తర్వాత ఈ కేసు మీద సుప్రీంకోర్టు శాశ్వత బెయిల్ కూడా ఇచ్చేసింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ కేసు రేపు 5 ధర్మాసనం తీర్పిచ్చే వరకు ఈయన ఈ కేసులో అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వ సిఐడికి వచ్చిన లాభం కూడా లేదు, చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన నష్టం కూడా ఏం లేదు. ఇప్పుడు ఇవాళ కాకపోతే ఇంకొక 3 నెలలకో 5 నెలలకో తేలుతుంది. తేలినప్పుడు మళ్ళీ అప్పుడు అసలు క్వాష్ అవుతుందా అవదా, క్వాష్ అవ్వకపోతే ఒక రకంగా ఫైట్ చేయాలి చంద్రబాబు గారు కేసుని, లేదు క్వాష్ అయిందంటే అసలు మిగిలిన కేసులు కూడా క్వాష్ అయిపోతాయి. ఈ 17A పాటించకుండా గవర్నర్ పర్మిషన్ లేకుండా పెట్టిన అన్ని కేసులు కూడా ఆటోమేటిక్గా క్వాష్ అయిపోతాయి. ఒకవేళ కనుక క్వాష్ అవ్వదు, మీకు 17A వర్తిస్తుంది, వర్తించదన్నారనుకోండి కేసు పెట్టడం సబబే అని, అప్పుడు ఈయన ఆ కేసును ఎదుర్కోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న రుజువులు ఏంటనేది వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, ఈయన ఇన్నోసెన్స్ ఈయన ప్రూవ్ చేసుకోవాలి. మామూలుగా ఇతర కేసులు ఎలా జరుగుతాయో అట్లా జరుగుతుంది. కాకపోతే జాతీయ స్థాయిలో మాత్రం దీని ప్రభావం విస్తృతంగా పడుతుంది. ఇతర రాష్ట్రాల్లో చీఫ్ మినిస్టర్స్ కానీ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్స్ కానీ ఇది ఒక సైటేషన్గా అంటే దీన్ని ఒక ఎగ్జాంపుల్గా చూపించే అవకాశం ఉంది. ఇది ఒక చరిత్రాత్మకమైన మైలురాయి లాంటి తీర్పు కాబోతుంది. అంటే ఇప్పుడు ఏంటంటే సార్, ఈ తీర్పు వల్ల అంటే బీజేపీ పెద్దల నుంచే ఏమైనా ఒత్తిడి వస్తుందా చంద్రబాబు నాయుడు గారికి, లేకపోతే కాంగ్రెస్ నుంచే ఏమైనా ఒత్తిడి వస్తుందా అంటే వాళ్ళతో పాటు కలవాలి అని చెప్పేసి, అంటే ఇటు ఈ పార్టీ అయినా అటు ఆ పార్టీ అయినా? ఇప్పుడు మీరు అన్నట్టు అది ఒత్తిడి పెట్టగలిగేది ఉంటే బీజేపీకే ఉంది అవకాశం. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ప్రభావితం చేస్తుందని అనుకోలేము. ఈ కేసు విషయంలో కూడా బీజేపీ కూడా ప్రభావితం చేస్తుందని అయితే నేను వ్యక్తిగతంగా అనుకోను. ఎందుకంటే ఇది ఒక చంద్రబాబు నాయుడు గారికే కాదు, దేశంలో అందరు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధుల కోసం చట్టం చేశారు కాబట్టి సవరణ అది భవిష్యత్తులో అందరికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు చంద్రబాబు గారు తను బయటపడిపోవటానికి పెద్ద ఇష్యూ ఏం లేదు, ఆల్రెడీ ఆయన 52 జైల్లో ఉన్నారు, అన్నీ అయిపోయినాయి ఫార్మాలిటీస్, ఓన్లీ కేసు ఫైల్ చేయడం. గత 10 నుంచి జగన్మోహన్ రెడ్డి గారే అంతకంటే పెద్ద పెద్ద కేసులు ఉండి ఆయన బెయిల్ మీద ఉన్నాడు, ఎవరు పట్టించుకున్నాడు. సీఎం కూడా అయ్యాడు, ఒక టర్మ్ ప్రతిపక్ష నాయకుడిగా పూర్తి చేశాడు, ఒక టర్మ్ ఏమో సీఎంగా కూడా అధికార పక్షం ఉన్నాడు. కాబట్టి 10 పట్టింది ఏది, అసలు బెయిల్ ఆయన రద్దు చేయమని కూడా సిబిఐ అడగట్లా, కనీసం ప్రభుత్వం కూడా సిబిఐకి చెప్పొచ్చు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా ఇందులో ఏమన్నా బీజేపీ పాత్ర ఉందా అని, బీజేపీ పాత్ర ఉంటే అట్లాంటివి కూడా చెప్పొచ్చు, కానీ బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న సంబంధాల వల్ల చెప్పదు సహజం. అదే రేపు కనుక కాంగ్రెస్ పార్టీ కనుక వస్తే సిబిఐని ఫస్ట్ అడిగే ప్రశ్నే మీరు ఎందుకు ఇన్ని రోజులు, ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు కనుక మెట్రో రైళ్ల గురించి తర్వాత మేడిగడ్డ వీటి మీద ఎట్టయితే ప్రస్తావించాడు, వాళ్ళు కూడా అడుగుతారు ఎందుకు మీరు 10 నుంచి ఆయన్ని బెయిల్ మీద ఉంటానికి ఒప్పుకున్నారు, మీరు ఎందుకు రద్దు చేయమని అడగలేదని. ఆ రోజు సిబిఐ డిపార్ట్మెంట్ నోరు తెరవాల్సి వస్తుంది అట్లా అనమాట. ఇది ఎక్కువ రాజకీయంగా ప్రభావితం చేసే కేసుగా మనం చూడాలమ్మా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ శ్రీ. మన వీక్షకులకు కూడా నమస్కారం.